కోటి రామకృష్ణ గారు ఈరోజు మనతో లేరంటే చాలా బాధగా ఉంది. వారు నేను శివరంజని అనే సినిమా యాక్ట్ చేశాను, దాసినారాయణరావు గారు డైరెక్ట్ చేసినారు. ఆ సినిమాలో ఫస్ట్ టైం ఈ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పటి నుంచి మా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఎన్నో సినిమాలు ఆయన డైరెక్షన్లో నేను చేస్తున్నాను. ముఖ్యంగా ఏం చెప్పాలంటే, చాలా సినిమాలు మేము ఆర్టిస్ట్లు కొన్ని ఏళ్ళు మేము యాక్ట్ చేశాక తర్వాత కంటిన్యూ అవుతుంది ఆ సినిమాలు. సో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో లాస్ట్ సినిమా ఆయన డైరెక్షన్లో నేను చేశాను. కానీ ప్రతి 2 నెలలకి మేము ఏ సినిమాలు మధ్యలో చేయకపోయినా ప్రతి 2 నెలలకి ఆయన ఫోన్ చేసి, జేసుదా గారు మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటే అంత పాజిటివ్గా. ఎప్పుడైనా నేనేమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో, లేకపోతే నేను ఏదన్నా బాధల్లో ఉన్నానేమో అని, ఇప్పుడే కాదు, దిస్ ఇస్ ఒక 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఎవ్రీ 2 మంత్స్కో 1 మంత్కో ఫోన్ చేసి నన్ను పాజిటివ్గా ఉండడానికి ఏదో నవ్విస్తూ ఎప్పుడు మాట్లాడు. అలా చాలా చాలామంది, చాలా రేర్ ఇండస్ట్రీలో తన సినిమా చేయగానే మర్చిపోతారు. బట్ ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా మొన్నటి దాకా కూడా ఫోన్ చేసి ఇదే సేమ్ మాటలు ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్గా, నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. సో నాతో 2 నెలలకి ఒక ఫోన్ చేసి మాట్లాడే ఒకే వ్యక్తి ఆయన. ఆయన కూడా ఇప్పుడు లేరు అనేసరికి ఏమి మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ రైటర్, అందరినీ ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన్ని చూస్తున్నప్పుడు ఆ ఫేస్ అట్లాగే ప్లెసెంట్గా నవ్వుతూ ఉంది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళ ఫ్యామిలీకి నా కండోలెన్సెస్ తెలుపుతున్నాను.